అఖిలేని ఫ్యామిలీ నుంచి రెండేళ్లుగా హిట్స్ లేవు కానీ తాజాగా నా సామీ తో సూపర్ హిట్ కొట్టి అఖిలేని ఫ్యాన్స్ లో జోష్ నింపాడు నాగార్జున అయితే నా సామీ రంగ తర్వాత నాగార్జున వైపు అడుగులు వస్తున్నాయి నా గురించి ఇప్పుడు మరో న్యూస్ ఇండస్ట్రీలో పుట్టుకొచ్చింది అదేంటంటే నా సామీ రంగ సినిమా కంటే ముందే నాగార్జున తమిళ దర్శకుడు నవీన్ నుంచి ఓ స్టోరీ విన్నారట అయితే నా సామిరంగ షూటింగ్ ఉంది కాబట్టి దీన్ని తర్వాత పట్టాలెక్కించాలని అనుకున్నారట అది ఓ మల్టీ స్టార్ సినిమా అని తెలుస్తుంది అందులో నాగార్జున హీరో పాత్ర చేస్తే మరో హీరో విలన్ పాత్ర చేయాల్సి ఉంటుందని టాక్ ఈ విలన్ పాత్రకు బాలీవుడ్ నుంచి ఓ బడా హీరోని తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ ప్లాన్ చేస్తున్నారట ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను మూవీ టీం సంప్రదించారని ప్రస్తుతం స్టోరీ గురించి పాత్ర గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓ భారీ పాన్ ఇండియా సినిమా రావడం ఖాయమని తెలుస్తుంది ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా అని కూడా తెలుస్తుంది హీరోకు విలన్ కు మధ్య భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్ అందుకు అనుకూలంగా భారీ బౌజెట్ సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట ఇదిలా ఉండగా అక్షయ్ కుమార్ ఈ సినిమాకు సాయం చేయకపోతే ఓ కోలీవుడ్ హీరో మరో ఆప్షన్ గా ఉన్నట్టు టాక్ అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అర్జున అక్షయ్ కుమార్ మల్టీ స్టార్ గా చేయడం ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కాంబోలో ఓ హిందీ మూవ్ వచ్చింది మహేష్ భట్ దర్శకత్వం వాయించిన ఆంగారే సినిమాలో వీరు కలిసి నటించారు ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఓకే అయితే నాగార్జున అక్షయ్ కుమార్ కాంబోలో రెండో మూవీ వచ్చినట్టే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ పర్వం కొనసాగుతుంది చాలా మంది హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సౌత్ నార్త్ అనే భేదం లేకుండా కలిసి కట్టుగా సినిమాలు చేస్తున్నారు ఈ రకంగానే త్రిబులర్ సౌత్ లో భారీ మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కి ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవడమే తెలిసిందే ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకి ఆస్కర్ అవార్డు కూడా లభించింది ఈ రకంగానే ఇప్పుడు చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి నాగార్జున ఎక్కువ మల్టీ స్టార్ ప్రాజెక్టులు ఈ మధ్య చేస్తున్నారు గతంలో తమిళ హీరో కార్తిక్ తర్వాత ఇటీవల అలరి నరేష్ రాజు తరుణ్లతో కలిసి నా స్వామి రంగాన్ని సినిమా చేయటం జరిగింది ప్రజెంట్ శేఖర్ కమల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ కలిసి సినిమా చేస్తున్నారు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి నాగార్జున రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాని ఓ తమిళ దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది నాగ్ అక్షయ్ కాంబోలో సినిమా వస్తే ఇండియా స్థాయిలో భారీ మొదటి స్టార్ అవుతుందని తెలిసిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న పక్కన సింబల్ గట్టిగా కొట్టండి